డానియల్ గారు, వేదిక మీద ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, గ్రాడ్యుయేట్స్, వేదిక ముందున్నటువంటి పట్టభద్రులందరికీ కూడా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడ జిల్లా కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అభ్యర్థిగా ఉన్నటువంటి మన తీన్మార్ మల్లన్న ఆల్రెడీ లాస్ట్ టైం గెలిచినంత పనిచేసి కార్పొరేట్ శక్తుల చేతిలో, పేదవాడి చేతిలో గెలిచినా కార్పొరేట్ శక్తుల చేతిలో కొద్దిపాటి తేడాతో మాత్రం ఓడిపోయారు. ఆ కార్పొరేట్ సంబంధించినటువంటి వ్యక్తి తనకు కావాల్సినటువంటి పదవి కోసం మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఎమ్మెల్యేగా వెళ్ళిపోతే మళ్ళీ నేను ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ పట్టభద్రుల పక్షాన, సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ పేద ప్రజల పక్షాన చట్టసభలో గళం వినిపించడం కోసం నేనే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి మళ్ళీ ఈ పోటీకి వచ్చినటువంటి తీన్మార్ మల్లన్నని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఖచ్చితంగా గెలిచినంత పని ఆల్రెడీ అయిపోయింది. ఎవరి నోట్లో విన్నా, ఏ పట్టభద్రుని అడిగినా డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళని బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సాక్షాత్తు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు పకోడీలు అమ్ముకోండి, పాన్ షాపులు పెట్టుకోండి తప్ప ఉద్యోగాలు అడగొద్దని చెప్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఒక పక్క పోటీ చేస్తా ఉన్నాడు. నిరుద్యోగుల సమస్యల గురించి, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడినటువంటి అభ్యర్థి బీజేపీ నుంచి మారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇంకో పక్క పోటీ చేస్తా ఉన్నారు. కానీ పేద ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన అనునిత్యం 24 గంటలు తన మదిలో గాని, టీవీలో గాని, పేపర్లో గాని, జైల్లో గాని ఎక్కడ విన్నా, ఎక్కడ ఉన్నా ప్రజా సమస్యలే గొంతుగా వినిపిస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు చట్టసభలో గనక ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టభద్రుడు ఆ చట్టసభలో ఉన్నట్టుగా భావించాలని చెప్పేసి, అందుకు మీతో పాటు మీ ఓటుని, మీ పక్క ఉన్నటువంటి పట్టభద్రుల ఓటుని, 2వ నెంబర్ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న పేరు మీద పక్కనటువంటి దాంట్లో 1వ నెంబర్ ని ఏసీ అత్యధిక మెజార్టీ తోటి ఇల్లందులో కోరం కనకన్న గారు నిర్వహించినటువంటి సభ ద్వారా భారీ మెజార్టీ వచ్చిందనేటువంటి సంకేతాన్ని ఇప్పించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ వారి ఎన్నికలలో వారి గెలుపు కోసం ఆహార కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు హరికృష్ణ గారు. ఇప్పుడు గార్ల డెప్యూటీసీ ఝాన్సీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు డానియల్ అన్న గారికి, అలాగే మన ఇల్లెండు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోరం కనకన్న గారికి, అలాగే డిసిసిబి మాజీ చైర్మన్, ప్రస్తుత ఇల్లెండు నియోజకవర్గ కోఆర్డినేటర్ మూవా విజయబాబన్న గారికి, అలాగే బ్రహ్మన్న గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా 5 మండలాలకు సంబంధించినటువంటి మండలాధ్యక్షుల వారికి, అలాగే పిఎస్సి చైర్మన్ గార్ల కొండమూడి దుర్గప్రసాద్ బాబాయ్ గారికి, అలాగే గుండా వెంకటరెడ్డన్న గారికి, అలాగే మహిళా మండలి పట్టాభద్రులు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడా పట్టాభద్రులు అనేసి మీకు తెలియజేస్తా ఉన్నానన్న. ముఖ్యంగా ఏంటంటే, గత 2 సంవత్సరాల క్రితమే మన మల్లన్న గారు గెలవాల్సింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేసి మేమే ఓటర్లకి బతిలాడుకొని ఓట్లు వేయించినటువంటి పరిస్థితి అన్న. మన పల్లె రాజేశ్వరరెడ్డి గారు గాల్లో వచ్చేసి ఆ రోజు ఏం మాట్లాడారంటే, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తానని, ఉపాధ్యాయులకు వారి సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఒక్కడి కూడా నెరవేర్చలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వేయాలి? మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన తీన్మార్ మల్లన్నను గుర్తించి ఈరోజు మన టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా నిలబెట్టి మన ముందుకు మన ఉంచారు. మనమందరం ఆశీర్వదించి మనం ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనేసి కోరుకుంటున్నారన్న మీ అందరికీ. మరి చాలా చాలా మంది చెప్పారు అన్నలు, మనం ఒక గ్రాడ్యుయేట్స్, మనకు చెప్పాల్సిన అవసరం ఎవ్వరు లేదు, ఎందుకంటే మన తెలంగాణ వచ్చిందనేసి మనం సంతోషపడ్డం, కానీ ఒక్క నిరుద్యోగ సమస్య కూడా నెరవేరలేదు, ఉపాధ్యాయ సమస్య కూడా ఎక్కడ అక్కడే ఉన్నాయి. మరి బడుగు బలహీన వర్గాలు పోరాడే మన
ఎవరంటే మన పీల్మార్ మల్లన్నే మనం చూస్తూ ఉన్నాం, మనం టీవీలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ అయితే అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడేసి మన అన్న మన గురించి పోరాడే అన్న ఎవరంటే ఒకే ఒక అన్న పీల్మార్ మల్లన్న వారు. ఇంత ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి, అలాగే పొంగులేటి సీనన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నిరుద్యోగ సమస్యల్ని మీరు సాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నానన్నా.